సంఘానికి చెందినటువంటి ఏ వేదిక నుంచి అయినా మాట్లాడటానికి ఇది మొదటిసారి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు చాలా కాలంపాటు భారతదేశ రాజకీయాల పట్ల ఒక రకమైన అనాసక్తి ఉండింది ఉండేది ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాలు అవుతోంది మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో సార్లు ఎన్నో ప్రభుత్వాలు మారాయి దేశం పరిస్థితి మారిందా లేదా అంటే ఉదాసీనత అయితే ఉంది తప్ప నేను ఎప్పుడూ ఊరుకోలేదు స్వరాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని సుఖాన మనలేని వికాసం ఎందుకని మనకి స్వరాజ్యం వచ్చింది స్వరాజ్యం వచ్చిందో లేదో మనమే ఆలోచించుకుందాం मन की చూపించుకోవడానికి ఇతరులకు చెప్పుకోవడానికి మనని మనం నమ్మించుకోవడానికి ఎంతో కొంత వికాసం వచ్చినట్టు కనిపిస్తుంది కానీ ఎక్కడ చూసినా సుఖం ఉన్నదా లేకపోవడానికి ఎవరు బాధ్యులు ఇలా నిరంతరం నాదైన చిత్రరంగం ద్వారా చిత్రరంగాన్ని ఒక వేదికగా చేసుకుని నాదైన ప్రశ్నల్ని అనుక్షణం సంధిస్తూనే ఉన్నాను ఏ మూల నుంచి సమాధానం స్పందన రాకపోవడం మూలాన్ని ఆ ఉదాసీనత ఏర్పడింది క్రమానుగతని రానురాను తీసగట్టు నాగం పట్టు అన్నట్టుగా తయారవుతుందే తప్పిస్తే ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ విద్యార్థులు అవుతున్నారేమో అనుకునేటప్పుడు విద్యార్థులందరూ విదేశాలకు వలస వెళ్లిపోవటమే ప్రారంభమైంది తప్పిస్తే ఈ దేశాన్ని గురించి పట్టించుకున్న నాథుడు ఎవరు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి जेपी గారితో నాకున్న పరిచయం క్రమంగా స్నేహంగా వృద్ధిపోతున్న తరుణంలో ఆయన లోక్సత్తా ఒక సామాజిక సంస్కరణ సంస్థగా స్థాపించినప్పుడు ఆనందించిన లక్షలాది మందిలో నేను ఒకణ్ణి అదే వ్యక్తి 7 సంవత్సరాల క్రితం ఈ లోక్సత్తాని ఒక రాజకీయ పార్టీగా మార్చినప్పుడు ఎందుకు వచ్చిన రాజకీయ కష్మలం అంటించుకుంటున్నారు అని నేను ఆయనతో అడిగిన మాట కూడా వాస్తవం ఎందుకంటే ఎవరికి పుట్టిన పెట్టవిరా ఎక్కెక్కేచినట్టు అని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అడిగే నాదుడు అవడు లేకపోయినాడు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ రోజు వరకు ఒక్కటి విషయం అర్థం కాలేదు మనం ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నది ఆ అవగాహన మనకి ఈనాటి వరకు కూడా లేదు ప్రజలు వేరు పాలకులు వేరు అనేటిని తరతరాలుగా మనకు వస్తున్నటువంటి రాచరిక వ్యవస్థే మనలో నిలబడిపోయింది తప్పిస్తే సౌకర్యం కోసం ఒక సౌలభ్యం కోసం మన మధ్యలో ఉన్న కొందరిని మనకి ప్రతీకలుగా అక్కడికి పంపిస్తున్నాము వాళ్ళకి మన పట్ల జవాబుదారీ ఉంది మనకి వాళ్ళని ప్రశ్నించే అధికారం ఉంది అన్న స్పృహ మనలో ఏనాడు నాకైతే కనిపించలేదు ఈ రోజు ఈ రాష్ట్రం రెండు ముక్కలుగా అవటం కాని స్వరాజ్యం వచ్చిన నాటి నుంచి మీరు దేశ చరిత్ర ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నట్లయితే దేశంలో ఏ మూల ఎక్కడ ఏ ప్రజల హృదయాలు గాయపడలేదో ఒకసారి చెప్పండి మనం ఎన్నిసార్లు గాయపడలేదు ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత భాషా ప్రాతిపదిక మీద సంశయాలందరి రాజ్యం దాని తర్వాత 1969 లో మళ్ళీ జై ఆంధ్ర ఉద్యమం తర్వాత మళ్ళీ ఇదిగో రెండేళ్లుగా నిరంతరం గాయపడుతూనే ఉన్నాం క్రమంగా కాలం గాయాలు మానిపిస్తూనే ఉంది మళ్ళీ మనం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాం అడపాదడపా లేచి అరుస్తున్నాం దీనికి ప్రశ్నలు వేసుకోవాల్సిందెవరు సమాధానాలు చెప్పుకోవాల్సిందెవరు మనకి ప్రజాస్వామ్యం అంటే అవగాహన లేదా లేకపోతే మనకి తగిన పరిపాలకుల్ని ఎంచుకోగలిగే పరిస్థితి పరిపాలకులు అంటూ ఎవరో అక్కడ లేరు చెప్పాను కదా కోట్ల మంది వెళ్లి ఢిల్లీ కోటలో గాని హైదరాబాద్ లో కూర్చోడని కూర్చోవడం ఫిజికల్ గా సాధ్యం కాదు కనుక వారి తరఫుని మన ప్రతినిధులుగా పంపిస్తున్నామనే స్పృహ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉండాలి ఈ రోజు మరొకసారి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఈ రోజు మరొకసారి మీకు హెచ్చరించదలుచుకున్నాను ఒక నాయకుడు వాళ్ళ తనకు ప్రజలు అనే భావాన్ని మనలోంచి ఈ రోజు నేను చెరిపేయండి ఆ మాట జేపీ గారే స్వయంగా చెబుతున్నారు మన అందరము పరిపాలకులమే నాయకులకి జే జేలు కొట్టి వాళ్ళు ఏదో చేస్తారు అనే కళలు కనడం ఈ రోజైనా ఆపేద్దాం ఎందుకనంటే
ఒకసారి మోసపోతే అది అమాయకత్వం, రెండోసారి మోసపోతే అవతల వాడు దుర్మార్గత్వం, ప్రతిసారి మోసపోతుంటే అది మన తాలూకు మూర్ఖత్వం. ఓదార్చే నాయకుడు లేడు. ఎందుకంటే ఈ విభజనలో అందరూ తల ఒక చెయ్యి వేశారు. మొత్తం సీమాంధ్ర ప్రజలను అందరూ కలిసి ఉమ్మడిగా మోసం చేసేసారు.